नमस्ते आंध्र प्रदेश न्यूज़ चैनल को स्वागत कोत्त वार्तलु सरिकोत्तगा मीकु अंदिस्तुंदी नमस्ते आंध्र प्रदेश आचूकी तेलिपिते रिवार्ड पक्का खायं बंपर आफर प्रकटिंचिन पोदिली सीआई वेंकटेश्वर्लु विवरणलोकि वेल्ते ఇటీవల మాదిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఓంకార్పై హత్యాయత్నానికి పాల్పడిన ముద్దాయి పోల రమేష్ ఆచూకీ తెలిస్తే పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వాలని పొదిలి సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలను మీడియా ముందు ఉంచారు. అలాగే ప్రజలు ఎవరు కూడా తొందరపడి సరైన పత్రాలు లేకుండా భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో పొదిలి ఎస్ఐ వి వేమన కూడా పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు సిఐ పొదిలి, ఇటీవల కాలంలో పొదిలిలో జరుగుతున్న భూ వివాదాలు అలాగే వడ్డీ వ్యాపారస్తుల మధ్య జరుగుతున్న కొన్ని కొన్ని గొడవలు మా దృష్టికి రావడం జరిగింది. ఇదే క్రమంలో ఈ నెల 5వ తేదీన ఒక ఓంకార్ అనే వ్యక్తిని కొంతమంది దొండవులు 4 దొండవులు రాత్రిపూట రాడ్లతో తలపాలు కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి పారిపోవడం జరిగింది. అతను చనిపోయాడనే ఉద్దేశంతో ఈ క్రమంలో మేము ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలు చేంజ్ చేసే క్రమంలో మాకు కొన్ని విషయాలు తెలిసాయి. గతంలో ఈ ఓంకార్ అనే వ్యక్తికి పొదిలిలోనే నివాసం ఉంటున్న పోల రమేష్ అనే వ్యక్తికి మధ్య ఈ రియల్ ఎస్టేట్ భూములు కొనుగోలు చేసే దగ్గర ఈగో క్లాషెస్ వల్ల ఇతని మీద ఇతను ఏదో కొన్ని బ్యాడ్గా ప్రాపగండా చేసుకుంటున్నారు అనే ఈగో ఫీలింగ్స్ తోటి పోల రమేష్ అనే అతను ఓంకార్ మీద కక్షగట్టి ఒక 4 హైర్ అసాసినేషన్స్ అంటే కిరాయి తీసుకొని వచ్చి ఇతన్ని పథకం ప్రకారం చంపాలనే ఉద్దేశంతో వాళ్లకు డబ్బులు పే చేసి వాళ్ళను హైర్ చేసుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అతను ఆల్మోస్ట్ ఒకరోజు కోమాలో కూడా వెళ్ళి చౌకతుల మధ్య నుంచి బయటపడడం జరిగింది. ఈ క్రమంలో నేను మా పొదిలి ఎస్ఐ వేమన గారు మా అధికారుల ఆదేశాల మేరకు అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో మాకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే కేవలం పోల రమేష్ అండ్ ఓంకార్ మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల కేవలం ఈగోకు పోయి ఈ పోల రమేష్ అనే వ్యక్తిని అతని మీద దాడి చేయించి చంపించాలనే ఉద్దేశంతో ఈ అటాక్ చేయించడం జరిగింది. ఈ క్రమంలో మాకు ఇస్తుపోయే నిజాలు తెలిసినాయి. ఈ పోల రమేష్ అనే అతను అనేక మంది దగ్గర చాలామంది దగ్గర లక్షల రూపాయల్లో రియల్ ఎస్టేట్ పేరిట వసూలు చేసి వాళ్లకు ఎటువంటి పొలాలు చూపించడం కానీ లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా తిరుగుతూ వాళ్ళనే లాక్ చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతూ వాళ్ళ సర్వీసులు అంటే ఇతనికి మనం ఎదురుపోతే మన డబ్బులు రావేమో అనే విధంగా భ్రాంతి కల్పించి వాళ్ళందరితోటి ఇతను కొన్ని కొన్ని కార్యక్రమాల్లో లబ్ధి పొందే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతనికి ఉపయోగపడ్డ వాళ్ళల్లో కూడా వాళ్ళని కూడా ఇదే విధంగా భూమి తగాదాలు ఉంటే నేను క్లియర్ చేస్తాను, నాకు చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది అనే విధంగా నమ్మించి అందులో ఒక వ్యక్తితో మిగతా వాళ్ళని కూడా సెక్యూర్ చేసుకొని ఈ మర్డర్కి ప్లాన్ చేయడం జరిగింది. అయితే అతన్ని అతి త్వరలోనే పట్టుకుంటాము. అతని సమాచారం అంతా మా వద్ద ఉంది. అతి త్వరలోనే పొల్ల రమేష్ని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తాం. కాకపోతే పొదిలిలో విపరీతమైన భూ వివాదాలు చాలా ఎక్కువగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఒకళ్ళు ఇచ్చిన దానికి ఇంకొకళ్ళు అడ్వాన్స్ ఇచ్చి లిటిగేషన్ పెట్టుకోవటం లేదా ఒకళ్ళకు గతంలో ఉన్న పొలంలోకి ఆ ఓనర్లో ఎవరైనా చనిపోతే ఇంకొకడు పోయేసి ఇది మాది అంటాం. అలాగే అసైన్మెంట్ ల్యాండ్స్లోకి ఒకళ్ళు అసైన్మెంట్ ల్యాండ్లోకి ఇంకొకళ్ళు భూ రికార్డులు ఎక్కించుకొని ఇది నా పొలం అని పోవటము, అదేవిధంగా డబల్ రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ పొదిల్లో చాలా ఎక్కువగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన వివాదాలు చాలా ఎక్కువగా మితిమీరిన వడ్డీ వ్యాపారాలు రోజుకు ఇంత లేదా 10 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీలు వసూలు చేస్తూ మా దృష్టికి పోలీస్ స్టేషన్ వరకు రాకపోయినా బయట బయటనే బాగా గొడవలు పడుతూ వాళ్ళ వాళ్ళ మధ్య కక్షలు పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా విన్నపం, మీరు అనవసరమైన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతుల్లో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో కానీ ఆశకు పోయి అనవసరంగా వాళ్ళ దగ్గర మీ డబ్బులు
ఇరికించుకొని మీరు ఇబ్బంది పడద్దండి, తర్వాత కేసులు అని వస్తూ ఉంటారు. ముందుగానే మీరు అప్రమత్తతో ఉంటే మీ డబ్బులు పోగొట్టుకునే దాని నుంచి మీరు బయటపడతారు. అదేవిధంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు ఇవి కూడా మీరు ముందేమో అవసరం ఉందని తీసుకుంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు వాళ్ళకు కక్షలు ఏర్పడి కొట్టుకొని మీరంతా కేసుల దాకా వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మీకంటూ ఒక అవగాహనతో ఏది ఎంతవరకు చేయాలనేది మీరు తెలుసుకుంటే ప్రజలందరూ బాగుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పోయేటప్పుడు మీరు ఖచ్చితంగా దాని ఈసీ ఏంటి, అడంగులు ఏంటి, తెలిసిన వాళ్ళ ద్వారా ఎస్ఆర్ఓ ఆఫీస్లో వెరిఫై చేసుకోవటం, అలాగే తహసీల్దార్ ఆఫీస్లో వెరిఫై చేసుకోవటం, ఇలాంటివన్నీ చూసి చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత ఎక్కడుందో తెలియక వాడు చూపించట్లేదని మళ్ళీ మా చుట్టూ తిరిగి వీటి వల్ల మీరు ఎక్కువ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండండి. అలాగే రమేష్ సమాచారం ఎవరికన్నా తెలిసినా కూడా, ఎవరన్నా మాకు తెలియజేసినా కూడా, వాళ్ళకు కూడా తగిన రివార్డు ఇవ్వడం జరుగుతుంది.